వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది, మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలన్న జగన్. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ విజన్, 2050 దిశగా ముందుకు వెళ్తామన్న రేవంత్. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు, 2 నెలల్లో జగన్ను ఇంటికి పంపిస్తామన్న లోకేష్. కాంగ్రెస్తో దేశానికి ప్రమాదం, భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోనికి వస్తామన్న మోదీ. జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు, 2024 వరకు పొడిగించిన బీజేపీ. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం, 434 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ. భారత్ ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్లో జరిగిన 3 టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లో కేవలం 122 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు సాధించాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు, 2 ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు, రవీంద్ర జడేజా 112 పరుగులు చేస్తే 2 ఇన్నింగ్స్లో ఎస్ఎస్వి జైస్వాల్ అజయంగా 214 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ 91 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 62, 2 ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసి తొలి టెస్టులోనే తన బ్యాటింగ్ సత్తా నిరూపించుకున్నాడు. 2 ఇన్నింగ్స్లలో చెరు అర్ధ సెంచరీ చేశారు. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రులు అదానీ అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీసీల కులగణన చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీల కులగణన చేపట్టినట్లయితే బీసీలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీ వాటా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో జరిగిన ఘర్షణలపై వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. బీసీ అభ్యర్థిని ప్రకటించాకే బీసీలపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అన్నారు. కొందరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి కావాలనే రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉడత బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించిన తర్వాత 14వ తారీఖున ఏదైతే ఈ నియోజకవర్గంలో నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఏదైతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆశస్సులతో ఏదైతే పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా నర్సరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ గ్రామం సంబంధించి ఈ ప్రాంతంలో శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నతో ఈరోజు నడవటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్లో జగన్ అన్న ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భుక్యా మురళి నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహబూబాబాద్ బస్ డిపో నుంచి మేడారం జాతరకు 150 బస్సులను నడుపుతున్నారని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను పెంచుతామని తెలిపారు. ప్రయాణ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని మహబూబాబాద్ డిపోలో నుండి 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందున్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చేయడంతో పాటు వాళ్ళ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సులో బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాబాద్ డిపో నుండి మేడారం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వాళ్ళకి తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు వరకు 65 రోజులైంది, ఈ రోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తా ఉన్నాం. చాలామంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది కాబట్టి బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా, మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా ఈ యాత్ర ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో పాటు రోడ్డు సేఫ్టీపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. వివాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రమాదాలకు గురైన వారికి సత్వర సాయం అందించేందుకు ఈ ట్రాఫిక్ మొబైల్ వాహనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. గొడవలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే సత్వర సహాయం అందించేందుకు 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను సిపి ప్రారంభించారు. నగర కమిషనరేట్లో విద్యార్థులు, యువతీ యువకులు, ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు నగర కమిషనరేట్ పరిధిలో 150 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దాదాపు 35,000 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ రోడ్డు సేఫ్టీ మాసోత్సవం 2024లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నగరం నలుమూలల ఈ 108 ట్రాఫిక్ మొబైల్ బైకులు సంచరించనున్నాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారికి ఈ ట్రాఫిక్ మొబైల్ పోలీస్ సిబ్బంది తక్షణ సహాయం అందించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చేపట్టారు. సిపిఆర్, ప్రథమ చికిత్సపై ట్రాఫిక్ మొబైల్ పోలీసులకు వైద్యులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ట్రాఫిక్ పై సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా సేవలు అందించగలిగే వారికి మాత్రమే ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాల బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలోని రోడ్లపై ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా, వయోలేషన్ జరిగినా క్విక్ రియాక్షన్ టీం మాదిరి మొబైల్ పోలీసులు సేవలందిస్తారని నగర ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ తప్పక ఫాలో అవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని అడిషనల్ సిపి విశ్వప్రసాద్ హెచ్చరించారు. అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. అయితే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క మోటో ఏంటంటే బీఏ రోడ్ సేఫ్టీ హీరో. బీఏ రోడ్ సేఫ్టీ హీరో, మీరందరు హీరోలాగా, అంటే ప్రతి వాహనదారుడు కూడా ఒక హీరోలాగా ప్రవర్తించాలని చెప్పేసి ఆ మోటోతో ఈ ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. అయితే నేను మీ అందరికీ చెప్పడానికి, ముఖ్యంగా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది ఆటో డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ రీచ్ అవుట్ కావాలని చెప్పి తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం, తర్వాత వాళ్ళ యొక్క డ్రైవింగ్ విధానం, వాళ్ళకి బాధ్యత ఏంటనే చిన్న కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆలోచిస్తే హైదరాబాద్ సిటీలో 1,20,000 ఆటోస్ ఉన్నాయి మొత్తం. అంటే మీరు ఎంత అర్బన్ ట్రాన్స్పోర్ట్లో మీ యొక్క పాత్ర ఎంత కీలకమైందో నేను మీ అందరికి చెప్పాలనుకున్నాను. ప్రతి జంక్షన్లో, ప్రతి ప్రైమ్ స్పాట్లో మీరు అందరు ఉంటారు. సో మామూలుగా ఆటో ఎప్పుడు ఎక్కుతాం మనందరం? వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు కంపల్సరీ ఆటో ఎక్కుతాం. తర్వాత నడవడం కష్టంగా ఉందనుకున్నప్పుడు ఆటో ఎక్కుతాం. లేకుంటే బస్సు కన్వీనియంట్గా లేదంటే ఆటో ఎక్కుతాం. ఆటో ఎవరు ఎక్కుతారు, అందరు ఫ్యామిలీ మొత్తం ఆటో ఎక్కుతుంది. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకు వెళ్ళాలన్నా, లేకుంటే ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాలన్నా. పార్కింగ్ ఆక్రమణలకు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే బడాబాబులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ చలానాలు వేస్తామని ఆయన చెప్పారు. గూడ్స్ వెహికల్స్ వల్ల ట్రాఫిక్ పెరిగిపోతోందని, కేటాయించిన సమయంలో మాత్రమే గూడ్స్ వెహికల్స్ రావాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్పై కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తేబోతున్నామని తెలిపారు. టెరిఫిక్ ట్రాఫిక్కు చెక్ పెట్టడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ చర్యలతో రద్దీ లేని నగరంగా హైదరాబాద్ మారబోతోందని ఆయన చెప్పారు. చాలా సుఖంగా ఉంటుంది హైదరాబాద్ నగరంలో డ్రైవింగ్ చేయడం, చాలా ఈజీ, సాఫీ, సుఖం. ఎందుకంటే ఎవడో పక్క నుంచి వచ్చి కొడతాడని, స్పీడ్ డ్రైవింగ్తో వచ్చి ఇంకోటి ఏదో చేస్తాడని, సడన్గా బ్రేక్ వేసి ఇంకొకటి ఏదో యాక్సిడెంట్కి ప్రమాదానికి గురి కారణమవుతాడని, ఇట్లాంటి భయాలు లేకుండా సెల్ ఫోన్లో నడుపుతూ ఇంకొక అతను ఇంకో రకమైన ప్రమాదానికి కారణమవుతాడని, ఇట్లాంటి భయాలు లేకుండా ప్రతి వాడు హరణ్ నొక్కుతూ తనకే పని ఉంది, ఇంకా మిగతా ప్రపంచంలో మిగతా వాడికి ఎవరికి ఏం పని లేదు, తనే అందరికంటే ముఖ్యమైన వాడు, తన సమయమే అందరి సమయం కంటే చాలా ముఖ్యం అంటూ అతనే, ఇక అతను అక్కడ పోకపోతే, రీచ్ కాకపోతే ప్రపంచం ఉనుతుందో అనే విధంగా హడావిడిగా చూస్తే ఇక్కడ ఊరికే హారం నొక్కి మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. సో ఈ నగరం చాలా మంచిది అనే ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించడం మన బాధ్యత. అది హైదరాబాద్ నగర వాసులుగా మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ నుంచి, మనకే కాదు ఇక్కడ నుంచి అందరికి కూడా మేము, ఎందుకంటే ముగింపు కార్యక్రమం ఇది ఆల్మోస్ట్, ఇది ఈ సంవత్సరానికి ఆ నెల ఏదైతే ఉంటుందో ఆ నెల అవేర్నెస్ కార్యక్రమం అనేది ముగింపు కార్యక్రమం. కానీ ట్రాఫిక్ నిర్వహణ గురించి కానీ, ట్రాఫిక్ నియంత్రణ గురించి కానీ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ గురించి కానీ ముగింపు కాదు అది. కానీ నేను ఇంతకుముందే ఎప్పుడు చెప్తుంటే ట్రాఫిక్ అనేది ఒక జీవనది, మేము 24/7 కష్టపడుతూనే ఉంటాం. అట్లాగే నీకు ఒక రెండు విషయాలు కూడా ఆ టైంలో నేను విద్యార్థులకు, తర్వాత అప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. మనం ఈరోజు అంతరిక్షంలోకి పోగలిగాం. భారతదేశం ఈరోజు అంతరిక్షంలోకి పోగలగడమే కాదు, అగ్రరాజ్యాల సరసన నిలవడమే కాదు, ఇన్ఫ్యాక్ట్ మొదటి స్థానం సంపాదించుకుంది. చంద్రయాన్ ద్వారా
మూన్ చంద్రుని పైన, చంద్రుని సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం. పెద్ద పెద్ద దేశాలు ట్రై చేసి ఫెయిల్ అయినాయి, కానీ అక్కడి వరకు మనం పోతున్నాం. అక్కడ మన ప్రతిభ నిరూపించుకోగలుగుతున్నాం, అక్కడ మన యొక్క గొప్పతనం తెలియజెప్పగలుగుతున్నాం. కానీ రోడ్ల మీదకి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అవుతున్నాం అనేది ఆలోచించుకోమని. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పాను నేను, మనం మన ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన విధంగా నడుచుకుంటాం, ఓకే, లేదా అన్న అన్ననో ఇంకెవరో తమ్ముడు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం మన ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం. మన ఇల్లు, అందులో మనకు స్వతంత్రం ఉంటుంది, హాయిగా ఉంటాం. మన బెడ్రూమ్లోనో లేకపోతే ఇక్కడ మనకు కేటాయించిన గదిలో చదువుకుంటాం, పడుకుంటాం, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఇష్టం వచ్చేట్టుగా వస్తువులు చిందనవందరూ చేయడము, లేకపోతే ఇల్లు పీకి పందిరేయడం చేయడం, ఎందుకు చేయము? ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ కావాలని మన తల్లిదండ్రులు లేకపోతే మన పెద్దలు చెప్తారు. డ్రైవింగ్ చేసేవారు ధైర్యంగా బండ్లు నడపాలని, భయపడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలకు గురి కావచ్చని సిపి అన్నారు. అయితే ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ చేస్తే మాత్రం ప్రమాదాలు సంభవిస్తాయని, ఈ రీతిని ఎవరైనా ప్రవర్తిస్తే ఆ వాహన చోదకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ అనేది జీవనది లాంటిదని, పోలీస్ శాఖ నిరంతరం నదిలాగే కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రతినిత్యం వేలాది వాహనాలు రోడ్డుపైకి వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అది ఆ వ్యక్తులకు, ఇతరులకు చేటే అవుతుంది. అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనుండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టవచ్చని నగర ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల చిత్రాలు అన్ని ఎన్ని కావు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు కాగ్ తేల్చింది. ఈ పథకంలో భారీగా నిధులు పక్కదారి పట్టించినట్లు సంచలన రిపోర్టు బయటపెట్టింది. చనిపోయిన వారికి సైతం గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేశారని తేల్చింది. దీనిపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ డీజీ సీజీ ఆనంద్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రారంభమైంది. గొర్రెల స్కామ్ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీసు అధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణ దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాక పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కామ్కు సంబంధించి గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతులను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి వివరాలు మొత్తం సేకరించారు. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశు సంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మోహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. ₹120 యూనిట్ల గొర్రెల పంపిణీకి గాను మొత్తం 2,10,00,000 రూపాయల నగదు తమకు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు ఆ డబ్బు చెల్లించకుండా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోగా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులకు ఇచ్చామని రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. 1 యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75% రాయితీ ఇచ్చింది ప్రభుత్వం. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. దీంతో అసెంబ్లీలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి.
ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.